నెల్లూరు జిల్లా కొడవలూరులో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇనోవా కారులో అనుమానాస్పదంగా కనిపిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు ఈ కోవిడ్ నిబంధనలు ఎవరైతే ఉల్లంఘిస్తున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మరియు సెక్షన్ 144 స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంట్ చేస్తుంటే విషయంలో మరియు ఈ మద్యం అక్రమ రవాణా కానీ ఇతర అక్రమ రవాణా సంబంధించిన విషయాల్లో కానీ గట్టి చర్యలు తీసుకుంటున్నట్టు భాగంగా గోవూరు ప్రత్యేక గ్రామస్థాయి రాష్ట్రంలో ఎస్ఐ సుబ్బారావు గారు వారి సిబ్బంది నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కొడలూరు మండలం దాగరపాలెం గ్రామ సభ వద్ద వెహికల్స్ చెక్ చేస్తుండగా అక్కడ AP09TV3487 అనేటువంటి ఇన్నోవా వెహికల్ సుమారు 7 నుండి 8 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఇన్నోవా అనుమానాస్పదంగా రావడం చూసి ఎస్ఐ సుబ్బారావు గారు వారి సిబ్బందితోటి దాన్ని స్టాప్ చేసి దానిలో తనిఖీ చేయగా 14 బాక్సులు మీకు ఎదురుగా పెట్టినటువంటి 14 కేసుల్లో సుమారు 672 ప్లాస్టిక్ బాటిళ్లు కర్ణాటక మేకింగ్వి. దాని యొక్క విలువ 110,000 రూపాయలు అయి ఉంటుంది. దానిపైన సిల్వర్ కప్ బిఎస్ఓపి బ్రాంది 180 ml అని ఉంది. వాటిని స్వాధీనపరచుకొని తర్వాత తనిఖీలో భాగంగా క్యాష్ కూడా 40,300 రూపాయలు మొత్తం 8 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఇన్నోవాను 110,000 రూపాయలు ఉన్నటువంటి 672 ప్లాస్టిక్ బాటిళ్లు వాటర్ బాటిల్స్ బ్రాందీని తర్వాత డబ్బులు 40,300 రూపాయలు సాధన చేస్తున్నారు. మంచి వర్కులు చేసినటువంటి ఎస్ఐ గారిని మంచి సూపర్ చేసినటువంటి సిఐ గారిని వారి సిబ్బందిని కూడా అభినందిస్తున్నాం. వీరికి రివార్డు కూడా ఎస్పీ గారికి పెడతాం. ఇలాంటి గుడ్ వర్క్ కంటిన్యూ చేయాల్సిందిగా మా సిబ్బంది మరోసారి కోరిపించి ఇలాంటి మంచి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి ఎలక్ట్రానిక్ కూడా పోలీస్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.